हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल जुबेदा अली। नमस्ते, अस्सलाम वालेकुम। ఫాతిమా, నువ్వు ఆ మసాలా టీ ఎలా తయారు చేస్తావు? నేను మా ఆయన మసాలా టీ తాగొస్తా, మాకు అవసరం లేదు. మీరు బాణం తీసుకోండి. బాణం నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను చెప్పను. ఇప్పుడు మా వారు ఎందుకు తాక్కున్నారు? అలీ గారు మిమ్మల్ని ఎందుకు వదులుతాను నేను? అమ్మా, ఆ అలీ గారు, రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్ని మూవీస్ చేశారు ఇప్పటి వరకు షూట్? మీరు 300 మూవీస్ వరకు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఫాతిమా, ఆయిషా, సీట్ బెల్ట్ లేదేంటి ఇక్కడ? నాన్నకు ప్రేమతో ఈ రోజు మా అల్లుడు గారు, మా అమ్మాయి ఇద్దరు అమెరికా నుండి వచ్చారు. వాళ్ళతో పాటు మా అమ్మాయి అత్త మామలు కూడా వచ్చారు. ఈ రోజు మా ఇల్లంతా సందడి సందడిగా అయిపోయింది. మా వారు నాకు వచ్చిన గోల్డెన్ బటన్ని మా అల్లుడు గారికి చూపిస్తున్నారు. మా మీటి అందరికీ చాక్లెట్లను ఇచ్చి అందరి నోళ్లను స్వీట్ చేసేసింది. మా మీటికి ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. ఇక మేమందరం కబుర్లలో మునిగిపోయాం. ఇంట్లో ఇలా అందరూ ఉన్నప్పుడు మా మీటికి హౌసీ ఆడించడం అంటే చాలా ఇష్టం. తను హౌసీ ఆడాలని పట్టుబట్టి మా అందరి చేత హౌసీ ఆడించేసింది. సింగిల్ నంబర్ ఫైవ్ సింగిల్ నంబర్ ఫైవ్ ఫాతిమా నంబర్ సింగిల్ నంబర్ ఫోర్ మీటి విన్ విన్ హోగే विन हो सब मानी किसको देते? मामा को देती, दीदी को देती, मामा को देती, दीदी किसे देते रे? वो बिजनेस मैन का जाको तो हम जा कोक देते तो हमारी प्रॉपर्टी की 1500 रुपीस हो अभी दो दो तुम आप भी ले दी तो 500 भी वो बच्ची का ना छे हां ఈ రోజు మా వారి షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందని తెలిసి మేమందరం ఇక్కడికి వచ్చాం. ఆయిషా, నువ్వు ఏం తాగుతున్నావు? టీ, మసాలా టీ. మసాలా టీ చాలా బాగుంది, నేనే తయారు చేశాను నీ కోసం ఈ రోజు. మసాలా టీ ఎలా చేయాలో ఎలా చేస్తావు అంటే అది ఫాతిమా, నువ్వు ఆ మసాలా టీ ఎలా తయారు చేస్తావు? నేను మా ఆయన మసాలా టీ తాగొస్తాం, మాకు అవసరం లేదు. మీ తాగుపోయినా నాకు కావాలనుకో ఎలా తయారు? తాగినప్పుడు ఇప్పుడు మీ అందరికి డౌట్ వస్తుందేమో, నేను చెప్తాను. నేను చెప్తాను ఎట్లా చేస్తారు. మీరు బాణం తీసుకోండి. బాణం మా వారు ఎందుకు తాక్కున్నారు? అలీగారా, చెప్పమ్మా, మసాలా టీ ఎలాగండి? నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను చెప్పను. ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ మసాలా టీ ఎలా తాగుతారు? ఇప్పుడు మీరు ఎలా తాగుతారు కదా, ఎలా తయారు చేస్తారు? సో ఒకటి బాండి తీసుకోండి, దాంట్లో నీళ్లు పోయండి. సో నీళ్లు పోసిన తర్వాత ఫస్ట్ నీళ్లు పోస్తారండి, టీక్ చేసినప్పుడు. సో నీళ్ళు ఇది కొంచెం వేడి అయ్యే టైం కి మనం ఒకటి స్టవ్ వెలిగించాలా ఫస్ట్? వద్దు, అగ్గి పెట్టేసే. అలీ గారు,
ఏ షూటింగ్ అవుతుంది ఇప్పుడు? తెలుగు సినిమా షూటింగ్. తెలుగు సినిమా ఇంకా పేరు పెట్టలేదు. పిక్చర్ ఇంకా పేరు పెట్టలేదు. పేరు పెట్టని మూవీ. పేరు పెట్టని మూవీ. ఓకే మీ షూట్ చేద్దామని ఈ రోజు వచ్చేసాం మేము. ఇప్పుడు చూడలేదా ఇంతకుముందు? చూసాము. మళ్ళీ ఈసారి చూద్దామని వచ్చాము. మా అల్లుడి గారితో కలిసి చూడటానికి వచ్చాను. ఆ మా అమ్మాయి మా అల్లుడి గారితో కలిసి. A few moments later. ఆ ఫాతిమా చెప్పం బాండీలో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి పొయ్యి పైన అది మంట మంట వేస్తూ ఉంటది. సైడ్ కి మనం ఒక రోకలిలో రోకలిలో ఒకటి రెండు మూడు ఒకటి రాయ్ రాయ్ గరిట అల్లం వేసుకోవాలి జీలకర్ర జీలకర్ర యాలకలు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు ఇవన్నీ రొక్కీలు వేసుకుని ఇది మాలే అబ్బా బౌలింగ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఒక మసాలా ప్యాకెట్ తీసుకుని గరం మసాలా బిర్యానీ మసాలా ఇప్పుడు ఇన్స్టెంట్ గా దొరికిపోతుంది కాబట్టి మసాలా పౌడర్ వేసుకుంటే. సో ఇప్పటి వరకు నేను చెప్పింది అంతా జోక్ గా చెప్పాను. సో మీరు ఏం చేస్తారంటే అట్లా డబ్బులు తీసుకొని షాప్ కి వెళ్ళి మసాలా ప్యాకెట్ తీసుకొచ్చి టీది అది నీళ్ళు వేసుకొని పాలు వేసుకుని కలుపుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. ఎవరికైనా మసాలా టీ కావాలంటే అట్లానే చేయి. కర్రీ నువ్వు ఎలా తయారు చేస్తావు మసాలా టీ? ఫాతిమా చెప్పినట్టుగానే షాప్ కి వెళ్ళి మసాలా ప్యాకెట్ తెచ్చి మామయ్య మసాలా టీ మసాలా వేసి టీ చేస్తారు. సో అది మసాలా మాటల మసాలా. ఫిలిం సిటీలో ఉన్నాం మేము. చూసారా మా జంట చూసారా ఎలా ఉందో? అమ్మా చెప్పండి. నేను చెప్పడాలి ఏం లేవు ఇంకా చూడాలి. అలీ గారు రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని మూవీస్ చేశారు ఇప్పటి వరకు షూట్ మీరు? 300 మూవీస్ వరకు. అయితే రామోజీ ఫిలిం సిటీకి మీకు చాలా అనుబంధం ఉంది. మీకు ఇక్కడ ఒక ప్లేస్లో వదిలేసి ఎక్కడైనా మీకు తాడితో కట్టేస్తే మళ్ళీ మీరు వచ్చేయగలరా? కడిస్తే ఎవరు రాలేడు కదా, ఎక్కడికి వదిలేసినా వచ్చేస్తారు. మిమ్మల్ని ఎందుకు వదులుతాను నేను? అమ్మా కెమెరామెన్ గారు వచ్చి నాకు మా వారికి ఇక్కడ పిక్స్ కావాలని అడిగేసరికి నేను మా వారు ఇక్కడ పిక్స్ దిగాము. బోర్డింగ్ మీరందరూ ఇప్పుడు ఏ ఊరు వెళ్ళబోతున్నారు? మండపేట వెళ్తాం. మండపేటకి ఎయిర్పోర్ట్ లేదు అక్కడ. ఇప్పుడు ఒకడే ఫ్లైట్ లో అందరూ ఒక్కొక్క ఊరు చెప్పారు. ఒక ఫ్లైట్ అన్ని ఊర్లు ఎలా తీసుకెళ్తుంది? స్పెషల్ ఫ్లైట్. స్పెషల్ ఫ్లైట్ 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 ఎక్కుతున్నారు. ఎక్కుదాం రండి. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా అంటే ఎప్పుడు నన్ను పట్టుకునే ఉంటావు కదా ఆయుషా, నన్ను వదిలేసి నువ్వు ఏ ఊరు వెళ్ళిపోతున్నావు? ఫ్లైట్ లోపల ప్రసాద్
ప్రసాద్ నువ్వేనా ఎయిర్ హోస్టెస్ ఇక్కడ? నువ్వేనా? సౌత్ ఆఫ్రికా నుంచి దిగుతున్నాను. ఇప్పుడే కదా ఎక్కారు, అప్పుడే దిగిపోయింట్ ఇలా ఎక్కి ఇలా దిగిపోవచ్చు. ర్యాకెట్ లాగా పోయింది అన్నమాట, జెట్ ఫ్లైట్ ఇది. ఇప్పుడు ఎవరు నడుపుతున్నారు ఈ ఫ్లైట్ ని? ఫ్లైట్ ని నడుపుతున్నారు ఆటోమేటిక్. ఫోన్ సెట్ చేసి పెట్టేశాను, స్టార్ట్ అయిపోయింది. ఫోన్ స్టార్ట్ చేసావా కరీం కి? ఇంకా రోబోలు నడుపుతున్నాయి లోపల. రోబోస్ కరీం అది ఓపెన్ చేయవా, లగేజ్ పెట్టుకోవాలి నేను. కరీం ఇవన్నీ డూప్ మాట, ఇది ఒక్కటే ఓపెన్ అవుతుంది. క్లోజ్. ఓకే ఆయిషా, నేను ఇక్కడ కూర్చున్నా, ఈ విండో సీట్ నాది. అన్ని సీట్లు నీయే వదిన, మొత్తం ఖాళీ ఉంది. ఫ్లైట్ మొత్తం ఖాళీ ఉంది. ఆయిషా సీట్ బెల్ట్ లేదేంటి ఇక్కడ? సీట్ బెల్ట్ లేదు, మనం తెచ్చుకోవాలి బెల్ట్లు వచ్చేటప్పుడు మనం తెచ్చుకోవాలి. కనిపిస్తుంది అది నాన్న, చూడు పైకి ఎగిరా కనిపిస్తాయండి. అవును బాబీ, బాబీ ఇద్దరు బయట ఆశ. ఎక్కడికి వెళ్దాము? నువ్వు ఎక్కడికంటే అక్కడికి. ఇది ఆశ కెమెరా ఆన్ చేయగానే చాలా అమ్మో ఆశ ఫ్యాన్స్ కూడా. అలా ఏం లేదు, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి. నేను ఎప్పుడైనా నీ మాట కాదంటానా? నువ్వు కరీ మా విండో సీట్ దగ్గర కూర్చోండి. ఓ హాయ్, ఫ్లైట్ ఇప్పుడు ఎగరపోతుంది. ఏదో తేడాగా ఉందండి, ఎంత విశాలంగా ఉంది ఫ్లైట్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఫాతిమా నెక్స్ట్ డే మా వారి షూట్ సారథి స్టూడియోలో అవుతుందని ఇక్కడికి వచ్చాము ఈ షూట్ చూడటానికి. ఈ షూట్కి వచ్చినప్పుడే మాకు లేట్ అయిపోయింది. అప్పటికే మా వారు లంచ్ చేసేసారు షూట్ బ్రేక్లో. మా కోసం లంచ్ని అరేంజ్ చేసేసరికి మేమందరం ఇక్కడ లంచ్ని ఎంజాయ్ చేశాం. ఓకే అండి, మా అమ్మాయి మా అల్లుడు గారు వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ మ్యారేజ్ డే జరుపుకోవడం కోసం ఇండియాకి వచ్చారు. వాళ్ళని మీరందరూ కలిసి బ్లెస్ చేయండి ప్లీజ్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.